నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 275,000 కోట్లు ఏంటి ఫిగర్ అంటారా? అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఈ 2.5 ఏళ్లలో చేసినటువంటి అప్పు 275,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఎస్, దీని మీదే అసలు ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని ప్రతిపక్షాలు అడగడం లేదు. నేను అడగట్లేదు, మీరు అడగట్ల, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అడుగుతున్నారు. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఏంటి అడ్డగోలు అప్పులు? ఇలాగే మిగతా రాష్ట్రాలు కూడా చేసుకుంటూ వెళ్తే దేశం ఏమవ్వాలి, దేశ ఆర్థిక స్థితిగతులు ఏమవ్వాలి? అసలే 100 లక్షల కోట్లు భారతదేశం అని చెప్పి మొన్నే 15 ఆగస్టున ప్రసంగించినటువంటి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ విధంగా అడిగారు. సరే, ఉన్న ఆర్టికల్ యాజ్ ఇట్ ఈస్గా మీ గురించి అప్డేట్ చేస్తా. అప్పుల మీద అప్పులు చేస్తూ, కొత్త అప్పుల కోసం తప్పుడు మార్గాలు వెతుకుతూ రాష్ట్ర ఆర్థికాన్ని అంపశయ్య మీద నిలిపిన జగన్ సర్కార్ మీద కేంద్రం భగ్గుమంటోంది. ఈ పరిస్థితిపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది, లక్షల కోట్ల అప్పులు చేయడం ఏంటి, ఇతర రాష్ట్రాలు ఇదే విధంగా యథేచ్ఛగా అప్పులు చేస్తే దేశం ఏమైపోతుంది, ఇలాగైతే ఆర్థికంగా కుప్పకూలిపోతాం, ఈ పరిస్థితిని సహించవద్దు అని కేంద్ర ఆర్థిక శాఖకి సూటిగా స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కొత్త అప్పులకు అనుమతి కోసం రాష్ట్ర మంత్రి, ఇతర అధికారులు ఢిల్లీలో కాళ్ళరిగేలా తిరుగుతున్నా తిరస్కారం ఎదురు కావడానికి ప్రధాని ఆగ్రహమే కారణమని తెలుస్తోంది. కొత్తగా అప్పు పుడితే గానీ బండి నడిచేటువంటి పరిస్థితి లేదు. ఏ నెలకి ఆ నెలకు జీతాలు పెన్షన్ల కోసమే ప్రభుత్వం తడుముకుంటోంది. ఈ నేపథ్యంలో మరో 45,000 కోట్ల రూపాయల అప్పు, 275,000 కోట్లకి అదనంగా ఇంకొక 45,000 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వం తెగ ప్రయత్నిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ప్రత్యేక కార్యదర్శి కేవీవి సత్యనారాయణ అదనపు అప్పుల కోసం ఢిల్లీలో ఇదే పనిమిది తిరుగుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి 45,000 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తే ఆవిడ చాలా తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. అప్పులు వాటి కోసం చేస్తున్న ఆర్థిక అక్రమాలపై ప్రధాని ఆగ్రహంగా ఉన్నారని ఆవిడ చెప్పినట్టు సమాచారం. కొత్త అప్పులు ఇప్పించడం ససేమిరా కుదరదు అని కేంద్రం చెప్పినట్టుగా తెలిసింది. రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం పరిమితిని ఉల్లంఘిస్తున్న తీరుని ఆవిడ స్వయంగా అధికారులకు వివరించినట్టు తెలిసింది. అక్రమ పద్ధతుల్లో చేసినటువంటి పాత అప్పులకు లెక్క చెప్పాలి అని, ఏపీఎస్డిసి ద్వారా తెచ్చిన 21,500 కోట్లు, ఇంకా రావాల్సిన 3,500 కోట్ల అప్పులను ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం సూటిగా చెప్పినట్టు సమాచారం. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్పుల పరిమితిలో ఆ మేరకి కోత విధిస్తారు. కోత అంటే ఇంకేం లేదు, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక మనం అప్పులు తెచ్చుకోవడానికి కూడా ఏం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమయంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆవిడ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలాగైతే రాష్ట్రం ఆర్థికంగా 2 నెలల కంటే ఎక్కువగా నిలబడలేదు అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అర్జెంటుగా కొత్త అప్పు పుట్టకపోతే నిజంగానే ఫైనాన్స్ బండి బోల్తా కొట్టడం ఖాయమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలలకు మొత్తం 42,000 కోట్ల రుణం తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతించింది. అయితే అంతకు ముందు 3 ఏళ్లు పరిమితికి మించిన అప్పు చేసిన నేపథ్యంలో అనుమతించిన అప్పు నుంచి 18,000 కోట్లు కోత కోసింది. ఇతరత్రా ఉన్న కొన్ని వెసులుబాట్లతో కూడా కలిపి ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలలకు కేవలం 20,750 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతించింది. కానీ ఘనత వహించిన రాష్ట్ర సర్కార్ 4 నెలల్లోనే జూలై నెలాఖరుకి 19,750 కోట్లు అప్పు తెచ్చి ఖర్చు చేసేసింది. మిగిలిన 1,000 కోట్లతో డిసెంబర్ వరకు బండి నడపాలి. అంతేకాదు, ఏపీఎస్డిసి నుంచి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఎడాపెడా అప్పులు తెచ్చారు. ఇంకా విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలకు విద్యార్థులకు చెల్లించిన పరీక్ష ఫీజులు సొమ్ములు లాగేశారు. ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ఎక్కడ డబ్బులుంటే అక్కడ నుంచి దారి మళ్లించారు. ఈ అక్రమాలన్నీ కేంద్రం దృష్టికి వచ్చాయి. ఈ విచ్చలవిడితనాన్ని చూస్తూ వదిలేస్తే మిగిలిన రాష్ట్రాలు అదే బాట పడతాయని, ఇప్పుడు ఆర్థిక విధ్వంసం తప్పనని ప్రధాని మోడీయే ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. అందుకే ఏపీకి కొత్తగా అప్పులు ఇవ్వకూడదు అని నిర్ణయించడంతో పాటు బ్యాంకులకు కూడా, మీరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి అప్పులు ఇవ్వద్దు అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రుణభారం 5,23,000 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ఖాతా కింద ప్రభుత్వం అధికారికంగా చూపుతున్న అప్పు 4,00,000 కోట్లు. కార్పొరేషన్ల ముసుగులో దాచిన అప్పు 123,000 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో 1,60,000 కోట్ల అప్పు చేయగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లలోనే 2,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది.
సంవత్సరానికి 100,000 రూపాయలు సాలీనా ప్లస్ దాచిపెట్టినటువంటిది అన్నీ కలుపుకుని 275,000 కోట్లు అప్పు చేసింది. రాష్ట్రానికి అప్పులు ఇవ్వడం మీద బ్యాంకులు ఇప్పటికే వెనకడుగు వేస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అక్రమాల మీద హైకోర్టులో ఒక పిటిషన్, ఒక పిల్ కూడా దాఖలయ్యాయి. ఆ కార్పొరేషన్కు అప్పులు ఇచ్చిన బ్యాంకులను కూడా వీటిలో ప్రతివాదులుగా చేర్చారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడానికి బ్యాంకర్లందరూ కూడా జంకుతున్నారు. మహా అయితే 200 కోట్ల దాకా అప్పులు ఇవ్వగలం కానీ మీకు 1,000 కోట్లు అంటే మేము ఇవ్వలేమని చెప్పి మొహం మీద చెప్తున్నారు. మొన్న చెప్పాంగా ఈ పెట్రోల్ డీజిల్ మీద వేసినటువంటి సెస్ని ఆదాయంగా చూపించి దాని మీద ఇంకో 2,000 కోట్ల అప్పు కావాలి అంటే ఏ ఒక్క బ్యాంకు కూడా రాలేదు. ప్రైవేట్ బ్యాంకులే కాదు జాతీయ బ్యాంకులు కూడా రాలేదు అని. సో ఇప్పుడు కేంద్రమే రంగంలోకి దిగి ఏపీకి కొత్తగా అప్పులు ఇవ్వొద్దని బ్యాంకుల కన్సార్షియంకి సూచించినట్టుగా తెలుస్తోంది. అంటే మొత్తం బ్యాంకులందరికీ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యమని కేంద్రం తేల్చి చెప్పడం, కొత్తగా అప్పులు పుట్టకపోవడంతో ఉద్యోగులకి వేతనాలు పెన్షన్లు ఇవ్వాలా లేదంటే పథకాలు అమలు చేయడానికి ఇవన్నీ చేయాలా అని ఏదో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. జీతాలు పెన్షన్లు ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం అసాధ్యంగా మారుతోంది. నెలకు సగటున 6,000 కోట్ల రూపాయల అప్పు తేకపోతే గడవని పరిస్థితి రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రం అంతదాకా దిగజారిపోయింది. ప్రభుత్వానికి ప్రతి నెల 11,000 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో 5,500 కోట్లు జీతాలు పెన్షన్లకు పోతుంది. పాత అప్పులపై వడ్డీ 4,000 కోట్లు కట్టాలి. మిగిలింది సామాజిక పెన్షన్లకు సరిపోతుంది. కొత్త అప్పులకు కేంద్రం ససేమీర అంటోంది. బ్యాంకులు తలుపులు మూసేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీ 2 నెలల్లోనే ఆర్థికంగా కుప్పకూలుతుంది అంటూ నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానం చేశారు. బ్యాంకులు అప్పులు ఇవ్వవు, కేంద్రం అప్పు పుట్టించదు. వీళ్ళకి పరిమితులు ఆల్రెడీ దాటేశారు. ఇష్టం వచ్చినట్టుగా మేము ప్రకటనలు ఇస్తాం, లాయర్లకి వాళ్ళకి ఫీజులు ఇచ్చేస్తాం, అడ్డగోలు జీవోలు రిలీజ్ చేస్తాం, ఈ జీవోలన్నీ కూడా మళ్ళీ రహస్యంగా ఉంచుతాం, సలహాదారులు 51 మంది పైచలుగు సలహాదారులు అందరికీ లక్షల్లో జీతాలు ఇవన్నీ, అలాగే వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు, ప్రతి దానికి ఇష్టారీతిని ఖర్చు పెట్టుకుంటూ పోతూ వెళ్తూనే ఉన్నారు తప్ప ఎక్కడా పైసా ఆదాయం చూపించింది లేదు, పైసా అభివృద్ధి జరిగింది లేదు. ఏమైనా అంటే గొప్పలు చెప్పుకుంటారు, దెబ్బలు తప్పితే ఏమీ మిగలలేదు. ఇవి కాకుండా అవినీతి అక్రమాలు ఇవి ఎక్స్ట్రా. రాష్ట్రాన్ని దోచుకుంటూ వెళ్తున్నారు తప్పితే రాష్ట్రంలో దాచిందేది లేదు. రాష్ట్ర ఆస్తుల్ని సైతం అమ్మకానికి పెట్టేస్తున్నారు. బ్యాంకులకి తాకట్టు పెట్టేసి అప్పులు తెస్తారు. కట్టడానికి ఎలాగో ఉండదు కాబట్టి బ్యాంకులు వాటిని వేలం వేస్తాయి. వేలంలో మళ్ళీ మన వాళ్ళే దాచినటువంటి అవినీతి నల్ల సొమ్ముతోటి కొనుక్కుంటారు. ఇది రాష్ట్రాన్ని, రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్నది. ఇంక ఇలాగే ఉంటే 2 నెలల్లోనే పూర్తిగా ఇంకా రాష్ట్రం పూర్తి స్థాయిలో ఇంకా పని అయిపోయినట్టే, పైసా కూడా రాష్ట్రంలో ఉండదు అనేది ఈజీగానే ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఇటువంటి సమయంలో కూడా ఇంకా మాకు 45,000 కోట్ల అప్పు కావాలి అని తిరుగుతున్నారంటే వీళ్ళ గచ్చకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా అప్పుల మీదే నడిపిస్తాం మేము, ఆదాయం మాకు అవసరం లేదు, కక్షపూరితంగానే మా పాలన సాగుతుంది అని చెప్పి ఈ చెప్పడం, ఇంతకు మించి నియంతృత్వం ఇంకోటి ఏది ఉండదు అనేది ప్రతిపక్షాలే కాదు ప్రజల ఆరోపణ కూడా. అందుకే ఇక ర్యాంకింగ్లో 81% మంది నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. 2.5 ఏళ్ళకే పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. ఇంకా మాట్లాడితే కరోనా ఒకటి వచ్చి పూర్తిగా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది బయటపెట్టింది. ఒక రకంగా కరోనా వల్ల ప్రపంచ ప్రజలందరూ ఇబ్బంది పడ్డం అది ఒకటైతే, ఎలాంటి వాళ్ళని ఎన్నుకోకూడదు, ఎలాంటి వాళ్ళని పరిపాలించడానికి అనుమతించకూడదు అన్నటువంటి ఒక లెసన్ కూడా ఈ కరోనా చూపించింది. సో కరోనాకి బలైపోయిన వాళ్ళందరికీ కూడా సానుభూతి చూపిస్తూ కరోనా చేసినటువంటి ఈ మేలుకి ఇలాంటి వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నుకోకూడదు అన్నదానికి చాలా క్లియర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలేమో. మీ అభిప్రాయం కూడా చెప్పండి.